హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన లాగ్ వచ్చేసి ఏంటంటే సాంబార్ అండి. సాంబార్ని ఎలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని, నెక్స్ట్ కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం పోపు దినుసులు అండ్ ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయాలండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా అయితే కట్ చేసి అది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ అందులోనే కొంచెం పసుపు, కారం, ధనియా పౌడర్ వేసి కలపాలి. అది తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేయాలండి. మీకు ఇష్టమైన ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు సాంబార్లో. నెక్స్ట్ అందులోనే కొంచెం సాల్ట్ వేయాలి, ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల వెజిటేబుల్స్కి సాల్ట్ అన్నీ పట్టి బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం అయితే తీసిపోసుకోవాలి. నెక్స్ట్ అది కొంచెం తెల్లిన తర్వాత నేను ముందుగా అయితే పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి, స్మాష్ చేసి అది కూడా అందులో వేసి కలపాలి. కలిపి నెక్స్ట్ మనకైతే మనము సాంబార్కి కావాల్సిన వాటర్ పోసుకోవాలండి. నెక్స్ట్ అందులో కొంచెం సాంబార్ పౌడర్ వేసుకోవాలి. వేసి కుక్కర్ మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ కానీ పెట్టామంటే మనకు కావాల్సిన సాంబార్ రెసిపీ అయితే రెడీ అవుతుంది. చూడండి సాంబార్ అనేది ఎంత బాగా వచ్చిందో, టేస్టీగా. అసలు వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఉడికాయండి. చూడండి మీరే ఎంత బాగుందో సాంబార్.